मेरा दोस्त अंटू चट्ट पट्टालेसुकोनी तिरिगिन कम्यूनिस्टुलु इप्पुडु दोस्ती कोनसागिंचाला लेक कटीफ चेप्पाला अनी आलोचिस्तुन्नारट కేసీఆర్ తో చేతులు కలిపి ఆయన ఉచ్చులో పడ్డామా అంటూ మదన పడుతున్నారట. రాబోయే ఎన్నికలలో కారుతో కలిసి సాగుతామంటూ హడావిడి చేసిన కమ్యూనిస్టులు ఎందుకు మౌనముద్ర దాల్చారు? కామ్రేడ్స్ కు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ ఇన్సైట్. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత గులాబీ పార్టీతో వామపక్షాల బంధం బలపడింది. రాబోయే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనేక వేదికలపై కొండబద్దలు కొట్టారు. కేసీఆర్ సైతం ఎర్రనలతో కొద్ది రోజులు అలాగే ఉన్నారు. కేసీఆర్ ఖమ్మం పర్యటనలో కూడా కామ్రేడ్స్ కేసీఆర్ కు చెరువు వైపున నడిచారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం పాలేరు సీట్లను కేసీఆర్ తమకు కేటాయిస్తున్నారని కొత్తగూడెం నుంచి కోననేని, పాలేరు నుంచి తమ్మినేని పోటీ చేయనున్నట్లు కేడర్కు చెప్పేశారు. ఇద్దరు నేతలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ హడావిడి చేశారు. వైర, భద్రాచలం, పినపాక, మధిర వంటి స్థానాలు కూడా ఇమ్మని అడిగితే కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకొచ్చారు. లెఫ్ట్ ప్రాతినిధ్యం ఉండాలన్న ఒకే ఒక లక్ష్యంతో సిపిఎం, సిపిఐ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు కోననేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మీడియా ఎదుట ప్రకటన చేశారు. అయితే కామ్రేడ్స్ అండ లేకుండా మునుగోడులో గెలుపు సాధ్యమయ్యేది కాదన్న కేసీఆర్ ఇప్పుడు మొహం చాటేస్తున్నారట. ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదట. ఎన్నికల పొత్తు, సీట్ల కేటాయింపు సంగతి పక్కన పెడితే కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఈ ఇద్దరు నేతలు ఏం చేయాలో పాలుపోక పునరాలోచనలో పడ్డారట. పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించకుండా కేసీఆర్ గురించి తెలిసి కూడా ఆయన వల్లో చిక్కుకున్నావా అని మదన పడుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 50కి పైగా నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు కలిపి 20,000కు పైగా ఓట్లు ఉన్నాయని, 5 నియోజకవర్గాలనైనా ఇవ్వకపోతే పొత్తు కుదిరేదలాగంటూ ఎర్రనలిద్దరూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. తక్షణమే కేసీఆర్ తో తాడోపేడు తేల్చుకోవాలని కూడా నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికైనా కేసీఆర్ దిగిరాకపోతే సిపిఎం, సిపిఐ కలిసి తమకు బలం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నాయట. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బలం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిపిఐ 100,000 మందితో కొత్తగూడెంలో బహిరంగ సభ నిర్వహించి బల ప్రదర్శన చేసింది. సిపిఎం కూడా త్వరలోనే తన బలం బలగం చాటాలని భావిస్తోంది. తమ లక్ష్య సాధన కోసం కలిసి వచ్చే మరో పార్టీతో చేతులు కలిపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారట. జాతీయ నాయకత్వం కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉండటంతో తెలంగాణలో తాము కూడా అలాగే నడుచుకుంటామని చెప్పాలని ఆలోచిస్తున్నారు.